హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు మన వీడియో ఏంటి అంటే, సో మనకి గ్రహణం రోజున మంగళవారం రోజు మార్నింగ్ టైంలో అర్లీ మార్నింగ్ కానీ మంగళవారం భరణి నక్షత్రం పౌర్ణమి గడియల్లో లక్ష్మీ పూజ విశేషంగా చేసుకుంటే విశేషమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. సో ఆ లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలి, ముఖ్యంగా కావాల్సిన వస్తువులు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే మీలో ఎవరైనా ఇంకా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 8వ తారీఖు మంగళవారం చంద్రగ్రహణం అనేది వస్తుంది కాబట్టి గ్రహణం 12కు లోపలే మనం అన్నీ కూడా ఫినిష్ చేసుకోవాలి. అంటే మార్నింగ్ చేసుకునే పూజలు కానీ వంట కానీ భోజనాలు అన్నీ కూడా 12 కల్లా అన్నీ కూడా కంప్లీట్ చేసుకునేయాలి. సో తర్వాత మనకి 12 లోపలే 12కి కానీ లేదంటే 12:30 వరకు కూడా భోజనాలు తినొచ్చు. సో తర్వాత భోజనాలు తినకపోవడమే మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా చాలా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఆ రోజు మనకి మంచి గడియలు పౌర్ణమి గడియలతో వస్తున్న లక్ష్మీ యోగం కాబట్టి పూజా విధానం ఏంటి అనేది చెప్తానని చెప్పాను కదా. ఆ పూజా విధానం ఏంటి, కావలసిన వస్తువులు ఏంటి అంటే మెయిన్ మీకు పక్కన పిక్లో కనిపిస్తోంది కదా, ఉసిరికాయలు. కార్తీక మాసం అంటే కార్తీక దామోదరుని పూజలకు కానీ శివయ్య పూజలకు కానీ లక్ష్మీ పూజలకు కానీ విశేషంగా ఉసిరి దీపాలు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనవి, ముఖ్యంగా లక్ష్మీ యోగానికి. ఆ ఉసిరి దీపాలు ఎన్ని వెలిగించాలి, ఎలా వెలిగించాలి, తర్వాత ఆ దీపాలని ఏం చెయ్యాలి అనేదే మనకి ఈరోజుటి వీడియో. సో లక్ష్మీదేవి పూజలు విశేషంగా జరుపుకునే వాళ్ళందరూ కూడా, లక్ష్మీ కటాక్షం విశేషంగా కలగాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా మంగళవారంతో పౌర్ణమి గడియల్లో వస్తున్న రోజు కాబట్టి ఆ రోజున ఈ కార్తీక మాసంలో అందరికీ కూడా విరివిగా దొరుకుతూ ఉంటుంది ఉసిరి దీపాలు. ఇలాంటి ఉసిరి దీపాలు మీకు దొరికినట్లయితే, 27 ఉసిరికాయలు మీకు దొరికినట్లయితే వాటితో మాల అనేది తయారు చేయండి. మనకి నార్మల్గా లెమన్స్తో నిమ్మకాయలతో హారం చేస్తూ ఉంటాం కదా దుర్గాదేవికి, అలా లక్ష్మీదేవికి ఉసిరికాయలతో 27 ఉసిరికాయలతో మాలను తయారు చేసి అమ్మవారి విగ్రహానికి కానీ అమ్మవారి పటానికి కానీ, లక్ష్మీదేవి పటం లేని ఇల్లే ఉండదు కదా, సో అమ్మవారి పటానికి ప్రత్యేకంగా అలంకరణ పువ్వులతో పసుపు కుంకుమలతో అలంకరణ చేసి దీపాలు వెలిగించుకొని, నార్మల్గా పెద్ద కుందులతోనూ దీపాలు వెలిగించుకోండి. అలాగే ఉసిరికాయలు మీరు హారంగా వేసిన 27 ఉసిరికాయలతో హారాన్ని తయారు చేయండి. 5 ఉసిరికాయలతో అమ్మవారి ముందు భాగంలో దీపారాధన చేసుకోండి. సో విశేషమైన లక్ష్మీ యోగం అనేది కలుగుతుంది. ఆ సమయంలో మీరు లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్ర పారాయణలు, ఏదైనా తీపి ప్రసాదాన్ని నివేదన చేసి అమ్మవారికి తాంబూలం అనేది తప్పనిసరిగా ఉంచండి. దాంట్లో 2 లవంగాలు ఏలకులు వేసి అమ్మవారికి తాంబూల నైవేద్యం కూడా అక్కడ పెట్టి, తమలపాకులు దక్షిణ అన్నీ కూడా కలిపి పెట్టి అమ్మవారికి విశేషంగా ప్రార్థన అనేది చేసుకోండి. ఎప్పుడు మంగళవారం మార్నింగ్ టైంలో మీరు సూర్యోదయానికి పూర్వమే చేసుకున్నట్లయితే ఇంకా చాలా చాలా మంచిది. వీలైన వాళ్ళందరూ కూడా కనకదార స్తోత్రము చదువుకోండి. అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరాలు ఉంటాయి కదా, ఓం ప్రకృతైన మహావికృతైన మహావిద్యాయైన మహాను, వాటిని కూడా అమ్మవారికి చదువుకొని కుంకుమార్చన కానీ లేదంటే ఏదైనా మీ దగ్గర పుష్పాలన్నీ కూడా రకరకాల పుష్పాలు ఉన్నట్లయితే వాటితో అయినా అమ్మవారికి అర్చన అనేది చేసుకోండి. ఇక్కడ మనకి విశేషంగా అమ్మవారికి ఉసిరికాయలతో హారం వేశాం. సో ఉసిరికాయలో అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. లక్ష్మీనారాయణులకి ప్రతీకగా కూడా ఈ ఉసిరికాయలకి, ఆ ఉసిరి చెట్టుకి అంతా కూడా మనం ఈ కార్తీక మాసంలో విశేషంగా కార్తీక దామోదరుని పూజ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనము ఉసిరికాయలతో అమ్మవారికి పూజ చేసుకున్నట్లయితే సో సాక్షాత్తు స్వామివారిని అమ్మవారికి సమర్పించిన ఫలం అనేది వస్తుంది. సో అమ్మవారికి అన్నింటికంటే అత్యంత ప్రీతికరమైనది స్వామివారే కాబట్టి అమోఘమైన లక్ష్మీ కటాక్షం, అమ్మవారు ప్రసన్నురాలు కావాలి అంటే ఇది నార్మల్ డేస్లో పౌర్ణమిలో కానీ శుక్రవారాల్లో కానీ ఈ టైంలో మిస్ అయిపోయిన వాళ్ళందరూ కూడా, సో లక్ష్మీ కటాక్షానికి సంబంధించిన పూజలు మిస్ అయిపోతే చాలామంది ఫీల్ అవుతారు. వాళ్ళందరూ కూడా ఈ మంత్లోనే మీరు నెక్స్ట్ ఎప్పుడైనా కూడా
ఫ్రైడేస్ లో కూడా ఈ పూజను చేసుకోవచ్చు అది కూడా సూర్యోదయానికి పూర్వమే చేసుకున్నట్లయితే చాలా చాలా మంచిది ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఏ మాసంలో అయినా కూడా చేసుకోవచ్చు కార్తీక మాసం అనేది మనకి ఉసిరి చెట్టుకి దాత్రీ ఫలము అంటారు కదా సో ఉసిరి కాయలకు గాని ఉసిరి చెట్టుకి గాని అంతా కూడా మనము ప్రత్యేకమైన పూజలు లక్ష్మీనారాయణుల్ని అక్కడ పూజిస్తూ ఉంటాం కాబట్టి ఈ మాసంలో ఈ గడియల్లో ఈ పూజ చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది అనేది ఇందులోని అంతరం ఇంకా అమ్మవారు ప్రసన్నురాలైతే మనకి ఏ కోరికలైనా కూడా ఇట్టే తీర్చేస్తుంది కదా తర్వాత ఆ ఉసిరికాయల్ని ఏం చేయాలి అనేది మనకి అసలు శిశులైన రెమెడీ ఆ ఉసిరికాయలన్నీ కూడా ఇంకా మా రోజు మనకి మధ్యాహ్నం కల్లా కూడా గ్రహణం అనేది వచ్చేస్తుంది కాబట్టి మీరు పూజ అయ్యి ఒక 1 అవర్ ఎర్లీ మార్నింగ్ ఏ చేసుకోండి సూర్యోదయానికి పూర్వం కానీ లేదంటే 8 గంటల లోపల కానీ పూజ చేసుకొని 9 గంటల వరకు కూడా ఆ మాల అనేది అమ్మవారి పటానికి అలాగే ఉండేలాగా చూసుకోండి తర్వాత ఆ మాల అనేది తీసేయండి గ్రహణం సమయం అనేది తర్వాత వచ్చేస్తుంది కాబట్టి మంగళవారం పటాన్ని ఏం కదిలించకండి కదిలించాల్సిన అవసరం లేదు నిత్యం మనం అక్కడేం కలశ స్థాపన అవేం చేయడం లేదు ఇది ఒక రెమెడీ పరంగా పూజ చేసుకుంటున్నాము ఆ కాయలన్నిటిని కూడా తీసేసి అక్కడ దీపాలు అనేది కూడా మనకి మరీ ఎక్కువ టైం అనేది వెలగదు సో ఎక్కు బాగా రెండు వత్తులు వేసి కొంచెం నెయ్యి ఎక్కువగా ఉండేలాగా పెట్టినట్లయితే మనకి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ గాని ఒక 15 మినిట్స్ కానీ ఆ దీపాలు వెలిగేలాగా అంటే మీరు ఏదైనా స్తోత్ర పారాయణలు చేస్తూ ఉంటారు కదా అది కంప్లీట్ అయ్యే వరకు వెలిగేలాగా చూసుకోండి దానిపైన కొద్ది కొద్దిగా నెయ్యి అలా వేసినట్లయితే వెలుగుతూ ఉంటుంది సో స్తోత్ర పారాయణ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆ 5 దీపాలు వెలగాలి అమ్మవారి మెడలో ఆ ఉసిరికాయల హారం అనేది ఉండాలి తర్వాత వాటన్నిటిని కూడా తీసి మనం పులిహోర చేసుకొని ఇంట్లో అందరూ కూడా గ్రహణానికి ముందే తినేయండి ఓకేనా సో ఎందుకంటే నెక్స్ట్ డే కూడా తీయొచ్చు మనము నెక్స్ట్ డే బుధవారం కూడా తీయొచ్చు నార్మల్ డేస్ లో అయితే సో మనకి ఆ రోజున మనకి గ్రహణం వస్తుంది ఇంకా గ్రహణం అనంతరం తర్వాత అన్ని తీసేస్తూ ఉంటాము దర్భాన్ని తీసినా కూడా మనకి మనసు అనేది కొంచెం సంకోచంగా ఉంటుంది కాబట్టి 8 గంటలకు లోపల పూజ చేసుకోండి 9 గంటలకల్లా కాయల్ని తీసేసి ఏదైనా పులిహోర నిమ్మకాయ పులిహోర ఎలా చేస్తామో ఉసిరికాయల పులిహోర అనేది అలా తయారు చేసుకొని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా వేస్ట్ చేయకుండా అందరూ తినేయండి సో గ్రహణం అనంతరం దాన్ని తర్వాత మనం తినకూడదు కాబట్టి సో పక్కన ఇక్కన ఉన్న వాళ్ళకి కూడా మనం ప్రసాదంగా కూడా పంచిపెట్టవచ్చు ఓకేనా సో ఇది అమ్మవారికి వేసాం కదా వేరే వాళ్ళకి ఇవ్వకూడదేమో అనేది ఏం లేదు సో మీకు అలా కాయలు ఎక్కువగా మనకి 27 కాయలు మేము ఉన్నది ఇంట్లో 2 మెంబర్సే కాయలు ఇంకా మిగిలిపోతాయి అంటే మనం దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తర్వాత దానిపైన దర్భ లాంటివి వేసి కూడా వాడుకోవచ్చు ప్రసాదం అమ్మవారి ప్రసాదంగా మనం స్వీకరించేది ఆ పౌర్ణమి గడియలు ఉన్నట్టే దాన్ని స్వీకరిస్తే మంచిది కాబట్టి కొన్ని కాయలైనా కూడా మీరు పులిహోర తయారు చేసుకొని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా పంచుకొని అమ్మవారి ప్రసాదంగా దాన్ని స్వీకరించండి సో ఇది మనకి మెయిన్ రెమెడీ ఆ లక్ష్మీ కటాక్షం ఆ గడియల్లోనే పూజ చేస్తాము ఆ గడియల్లోనే ప్రసాదాన్ని స్వీకరిస్తాం సో ఇంకా ఇంతకు మించిన అద్భుతం ఇంకేముంటుంది కదండి ఈ కార్తీక మాసంలో అందరికీ కూడా ఉసిరికాయలు విరివిగా దొరుకుతూ ఉంటుంది ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు సో మనం ఎలాగో కార్తీక మాసానికి పూజలకి కార్తీక పౌర్ణమి పూజలకి అన్నీ కూడా తెచ్చుకో ఉంటాము కొన్ని ఎక్స్ట్రాగా మీకు దొరికినట్లయితే తెచ్చుకోండి లేదు మాకు 27 కాయలు దొరకడం లేదు మాకు కొన్నే దొరకాయంటే కనీసం అక్కడ అమ్మవారి ముందు దీపాల రూపంలో అయినా ఉంచి పూజ అనేది చేసుకోండి హారం అనేది విశేషమైన ఫలితం కోసం హారాన్ని వేసుకోవాలి వీలైనంత వరకు హారానికి తగినంత ఉసిరికాయల్ని సేకరించుకోవడానికి ట్రై చేయండి వీలు కాకపోతే కనీసం దీపాలు వెలిగించుకోవడానికి ఒక 5 ఉసిరికాయలైనా కూడా రెడీ చేసి దీపారాధన చేసుకోండి సో ఇదండి ఈరోజటి వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను 27 ఉసిరికాయలతో అమ్మవారికి మాల వేయాలి 5 కాయలతో అమ్మవారికి పువ్వొత్తులు చేస్తాం కదా నేతి పువ్వొత్తులు ఉంచి దీపారాధన చేసుకోవాలి తర్వాత పూజ అనంతరం దాన్ని పులిహోర చేసుకొని ఇంట్లో అందరూ కూడా స్వీకరించాలి ఇది మనకి మెయిన్ రెమెడీ పౌర్ణమి గడియల్లో భరణి నక్షత్రంలో మంగళవారం రోజున చేసుకునే అద్భుతమైన పూజా రెమెడీ మీ అందరికీ కూడా నచ్చిందని అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రతి కుటుంబంలోనూ తప్పనిసరిగా ఈ పూజను చేసుకొని అమ్మవారి కృపకు మనమందరం పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి ఈరోజటి వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం
నమస్తే.